హాయ్, నేను సతీష్. ఫైనల్ డే వచ్చేసింది. మరి ఎలిమినేషన్ ఎవరు ఎవరు ఎవరంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అనే మాదిరిగా కనిపిస్తుంది. ఒకే వీక్ ఈ సీజన్లో డబుల్ ఎలిమినేషన్ సెకండ్ వీక్ జరిగింది. మళ్ళీ ఎంతవరకు లేదు అనుకుంటే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా అనిపిస్తుంది అవుట్పుట్ చూస్తే, కంటెస్టెంట్స్ నుంచి వచ్చే అవుట్పుట్ చూస్తే. అయితే మరి డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారంటే, అంటే ఎక్కువ మెజార్టీ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు కనుక, డబుల్ కాదు బాబు, ఇద్దరు ముగ్గురు కాదు, ముగ్గురు నలుగురిని తోసేసిన మాకు అభ్యంతరం లేదు, తోసేయండి అనే మాదిరిగా ఫీల్ అవుతున్నారు. సో అయితే మరి డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారంటే వసంతి కూడా ఉంది. అదేంటి వసంతి కూడా అంటే ఉంది, ఎందుకు ఉండకూడదు? నిన్నటి వరకు ఆవిడకైతే కాస్త సింపతి రావచ్చు, టార్గెట్కి గురయింది అనిపించవచ్చు, వాయిస్ రేజ్ చేస్తుంది అనిపించవచ్చు, కానీ ముందు వరకు అయితే డల్గా ఉంది కదా. సో వసంతి కూడా డేంజర్ జోన్లో ఉంది, వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. కానీ నా అంచనా ప్రకారం ఏంటంటే, నిన్నటి వరకు అయితే కంటెంట్ బాగా ఇచ్చింది, వచ్చింది, టార్గెట్ గురవుతుంది, వాయిస్ రేజ్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ పెరిగింది. గత నామినేషన్ పాయింట్లప్పుడు కూడా ఆదిరెడ్డి స్ట్రాంగు, గీతు స్ట్రాంగు, రివ్యూయర్స్గా వాళ్ళతో మాట్లాడడం అందరూ భయపడుతున్న నేపథ్యంలో ఈమె కూడా వాయిస్ గట్టిగా రేజ్ చేసింది. అప్పుడే కొద్దిగా మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది, ఆడియన్స్లో ఒక మైలేజ్ అయితే వచ్చింది. అట్లాగే దాంతోపాటు ఏంటంటే ఈ వారంలో కూడా కొంత కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. మరియు ఫస్ట్లో ఉన్నంత మెతగ్గా ఉండట్లే, ఏ తాడోపడి తేల్చుకుందాంలా అనే మాదిరిగా ఉంది. ఉంటే ఉన్నాం, పోతే పోయేవన లేక నామినేషన్కి భయపడట్లా, అంటే అందరికీ ఉండేదే కానీ పర్వాలేదు, మరి ఇంకేం చేస్తాం లేక సరే ఏదైతే అవనే, ఇక పబ్లిక్ ఏది ప్రేక్షకుల తీర్పునైనా వహించడానికి సిద్ధమైన లేక ఫైట్ అయితే చేస్తుంది. తన పాయింట్ ఇప్పుడు శ్రీ సత్యతో కానీ, గీతతో కానీ, వీళ్ళందరితో నేను లైవ్లో చూసుకున్న ఆర్గ్యుమెంట్ చేసింది రాజశేఖర్తో కలిపి. మిగతా వాళ్ళు భయపడిపోతున్నా సరే గొంతు ఎత్తుతుంది. ఇట్లా ఫైట్ చేసే వాళ్ళు ఉంటే నచ్చుతారు ఆడియన్స్ కూడా. నిన్నైతే బాగా మిడ్ నైట్ వరకు ఓటింగ్ పడినట్టయితే అంతో ఇంత గ్రాఫ్ పెరిగినట్టయితే 1-2% సేవ్ అయినా ఆశ్చర్యపోకర్లా. పైగా కంటెంట్ అయితే వస్తుంది, ఇంతకంటే చాలామంది ఉత్సవ విగ్రహాల కంటే బెటరు అనుకున్నటప్పుడు గాజు బొమ్మలో ఉండే వాళ్ళకంటే బెటరే కదా, ఇన్వాల్వ్ అవుతుంది కదా, ఓపెన్ అవుతుంది కదా, ఫైర్ వస్తుంది కదా. సో ముందు ముందు కూడా మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే వాళ్ళు కూడా ఉంచవచ్చు. బొటాబోటి ఓట్లతో మిగతా అందరితో పోల్చుకుంటే, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే బెటర్గానే ఉంది అనిపించే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది, ఉంటుందేమో అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం. అలాగే తర్వాత ఎవరు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నంటే రోహిత్. రోహిత్ కూడా ఆడట్లా ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయినా సరే, ఆ మంచి క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఆర్టిస్ట్ కదా బేసిక్గా నాకు తెలియదు. బట్ కొన్ని కొన్ని సీరియల్స్లో కూడా నటించాడు అనుకుంటే, ఏ సీరియల్స్ మనం నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ కూడా చేయండి. మరి ఆర్టిస్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా అన్ని రకాల పాత్రలు పోనీ, సినిమాల్లో సీరియల్స్లో అన్ని రకాల పాత్రలు రాకపోయినా, ఇక్కడ ఇచ్చేటప్పుడు మగధీర పాత్ర నుంచి కూడా ఎంతో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. ఏ పాత్ర ఇచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్స్, ఒకటే రకమైన బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రలో ఉన్నాడో, మామూలు రోహిత్నే చూసినట్టు ఉంది తప్ప మగధీర అంత మగధీర్లో ఉంది కదా, అది కాలభైరవే మగధీరే కదా, అదే ఆ సినిమా అనుకుంటా. ఓకే, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలివేట్ అయ్యేదానికి అవకాశం ఉన్నా సరే, వేషం ఎత్తు కూడా లేకుండా విగ్రహం పుష్టి అనే మాదిరిగా అట్లాగే ఉన్నాడు తప్ప ఇంకా ఓపెన్ అయ్యాలి. ఓపెన్ అంటే కాదు, నేచరే అంత బహుశా కావచ్చు, కానీ పాయింట్ తీయాలి. నిన్న ఫిజికల్ టాస్క్లో కూడా కొద్దిగా ఫైర్ అయ్యాడు, కానీ మళ్ళీ చాలా బాగున్నాడు. అట్లాగే సత్య ఇన్ని ఫ్లిప్పింగ్ స్టార్స్లాగా ఇన్ని డెసిషన్స్ మార్చుకుంటున్న, పర్టికులర్గా ఇతరనే టార్గెట్ చేసిన, ఆల్రెడీ నామినేట్ అయ్యి కూడా నిన్నే పెట్టేస్తావంటే సరే, ఆయన నామినేట్ అయ్యాడు, బిగ్ బాస్ ఒప్పు కూడా ఏమైనా పక్కన పెడితే నా ఎఫర్ట్స్ నువ్వు తక్కువ చేసినట్టే కదా, నన్ను తీసిపడేస్తావు, ఎంత కష్టపడి ఆడితే ఆల్రెడీ అయ్యావు కదా, ఆ ఖాతాలో వేసేద్దాం, ఆ పద్దులో వేసేద్దాం, లేక నువ్వు వెట్టా తీసిపడేస్తావు అని గట్టిగా అడుగుంటే బాగుండేది, అప్పుడు హైలైట్ అయ్యి ఉండేవాడు. కానీ అడగలే, ఈ టాస్క్ వరకు అయితే నన్ను ఒప్పుకోను అన్నాడు తప్ప, మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడే గొంతు లేపకపోతే ఇంకెప్పుడు లేపుతారు చెప్పండి. మెరీనా కూడా అట్టగా ఉంది. రోహిత్ తర్వాత మళ్ళీ అర్జున్ ఉన్నాడు. అర్జున్ కూడా అంతే, ఒక స్టాండ్ అంటూ ఉండదు, ఒక స్థిరమైన డెసిషన్ మేకింగ్ ఉండదు, పర్టికులర్గా ఆయన చెప్పాలనుకుని చెప్పడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్లో వీక్ ఉన్నాడు, సరే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఆ సినిమా చూడలేదు, ఆ ఇమిటేషన్ నాకు రాలేదు, ఆ మాడ్యులేషన్ దొరకలేదు, ఇవన్నీ చెప్పాడు, సరే ఒప్పుకుందాం. ఫిజికల్ టాస్క్లు స్ట్రాంగ్గా ఆడాడు కదా, ఆడేటప్పుడు మా వాయిస్ రేజ్ చేయడానికి ఏమి ఇబ్బంది? అంత మొహమాటం ఏంటి, అంత భయం ఏంటి? శ్రీ సత్య వాయిస్ రేజ్ చేయగానే అక్కడ చూస్తే మీరు లైవ్లో కూడా చూసి సోఫాలో కూర్చున్నా, ఆ చెప్పు ఏంటి, ఏంటి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలే, ఉండు గీతు మాట్లాడుతున్నాడు, ఆర్గ్యుమెంట్ డిస్కషన్ చేస్తున్నాడు, అంటే ఏదో వెంట్రుకు లెక్క తీసిపోయాడు, నువ్వు చేసేవాళ్ళే విన్నావాళ్ళని లెక్క. జస్ట్ లైక్ అక్కడ లాస్ట్లో ఆయన కాంప్రమైజ్ చెప్పి మెరీనా వైపు వెళ్ళిపోతే ఇవి ప్రధాల మీద క్లియర్గా మీరు గమనిస్తే ఒక చిన్న మందహాసం, ఒక దరహాసం లెక్క, చాలు మనం గెలిచాం, బచ్చగడ బెండ్ అయిపోయాడు లెక్క. సో అది చూడాలి కదా, మీరు గమనించుంటే ఖచ్చితంగా కావాల్సి చూడండి, చాలామంది యూట్యూబ్లో కూడా పెడతారు కనుక వీడియో కూడా. అలా ఆయన లాక్ చేసేస్తుంటే ఆడినప్పుడు ఎటు లేదు, ఆడలేదు, 3 టాస్క్లు ఆడే కూడా తన డెసిషన్ తను స్ట్రాంగ్గా చెప్పలేకపోతే ఎట్లా?
సో మరి ఓటింగ్ ఎట్లా పెరుగుద్ది? పిఆర్ అయితే గుద్దితే గుద్దొచ్చు, కొన్ని సైట్స్లో అక్కడ ఇక్కడ కొన్ని ఛానల్స్లో ఎక్కువ ఓట్లు కనిపిస్తే కనిపించవచ్చు, కానీ ఇదైతే జెన్యున్ ఘాట్ కాదు, ఇది నిలబడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జెన్యున్ ఆడియన్స్ వేసే పరిస్థితి కనిపించాలి. ఆయన పూర్ పర్ఫార్మెన్స్ చూస్తే మరి డేంజర్ జోన్లో ఉండకపోతే ఏమంటాడు? ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నాడు వసంతి, నెక్స్ట్ ఏమో రోహిత్, ఆ తర్వాత అర్జున్. ఇంకా దీని తర్వాత ఎవరున్నారంటే మెరీనా. మెరీనా కూడా వాయిస్ లేదు. ఈ దంపతులు ఇద్దరు కూడా మైన బొమ్మల్లో ఉన్నారు తప్ప బయట పడట్లే. ఏదో వాంటెడ్లీ కంటెంట్ ఇవ్వాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా వర్కౌట్ కాలే. అసలు ఒక స్టాండ్ విషయంలో కూడా ఒక ఫైర్ బ్రాండ్స్ లెక్క ఉండాలి ఇక్కడ. అదైతే కంప్లీట్గా జీరో వేల నుంచి తన దాకా వస్తే కానీ తనకు తెలియదు అని కొన్ని సందర్భాలు అంట. బట్ ఇలా వరకు వచ్చినా తెలియట్లే, రాకపోయినా తెలియట్లే. వీళ్ళు పక్కల కోసం స్టాండ్ తీసుకునేది లేదు. ఎంటర్టైన్మెంట్ చేసిందంటే ఈ అమ్మాయి అరుంధతి క్యారెక్టర్ ఇచ్చినా నేను సినిమా చూడలేదంటే, ఇతను సినిమా చూసినా ఇతను ఎంటర్టైన్మెంట్ చేయలేక ఫిజికల్ టాస్క్ ఆడక ఒక మాట ఆడక పక్క వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు స్టాండ్ తీసుకు, పక్క వాళ్ళ సంగతి ఎందుకు, వేల వరకు వచ్చినప్పుడు పని తీసుకున్నా సంతోషమే. అరే వాయిస్ రేజ్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, మంచి స్పిరిట్ ఉంది, గెలవాలనే వచ్చారు, ఆ తపన కనిపిస్తుందని ఒక్కసారైనా మీకు అనిపించిందా? వీళ్ళు సీజన్ 6 గెలవడానికే వచ్చారని మీలో ఎవరికైనా ఒకసారి అనిపించిందా? ఉండడానికి వచ్చారు, కొన్నాళ్ళు వెకేషన్ కోసం వచ్చినట్టే వచ్చారు, దసరా సెలవులకు వచ్చి దీపావళి అయిపోయాక వెళ్ళిపోదామని వచ్చారు అనిపిస్తుంది. వాళ్ళ జర్నీ చూస్తే మంచోలే, కానీ మంచోలేదు, బాలాదిత్యా మంచోడు, మంచితనం నడవదుగా, పోరాట పటిమ ఉండాలి కదా, గెలవాలనే తపన ఉండాలి కదా, అది లేదు కదా. మైన బొమ్మల్లో ఉండిపోతే ఎట్టా వస్తుంది ఆ ఎమోషన్? ఎప్పుడైనా బరస్ట్ అవుతున్నారా? లేదు. సో వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా అందరికంటే లిస్ట్లో పక్కా డేంజర్ జోన్లో 100కి 100% వెళ్ళిపోతారంటే 99.999% ఇప్పటికి చెప్పవచ్చు పేరు ఎవరంటే రాజశేఖర్. ఫస్ట్లో కన్ఫ్యూజ్గా ఉండేవాడు, కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగినట్టు అనిపించింది, మళ్ళీ క్లారిటీ లేదు. ఆ గీతకు దెబ్బతో బెంబేలు ఎత్తిపోయి అప్పటి నుంచి ఇంకా పక్కా సేఫ్ ప్లేయర్ అయిపోయాడు. ఇంకా సూపర్. అంతకుముందు ఏంటంటే ఓపెన్ అవ్వకపోయినా భయపడుతూ ఉన్నా సార్, ఒక సింపతి ఉండదు, అరే ఎక్కడో ఏదో చిన్న పాయింట్ మాట్లాడుతుంటే ఏదో లాజిక్ పడుతున్నాడు, కొద్దిగా తడబడినా తత్రపాటు అయినా ఒక ఆలోచన అయితే ఉంది, ప్రజెంటేషనే పర్ఫెక్షన్ లేకపోతుంది, వొకాబులరీ మంచిది వాడి కరెక్ట్గా కాన్ఫిడెంట్గా కుదిరిగా నిల్చొని కళ్ళల్లో సూటుగా చూసి సుత్తి లేకుండా నేరుగా చెప్పే ఆ కెపబుల్ లేదు, కానీ కుర్రోడ్లో మ్యాటర్ ఉందని ఫీలింగ్ వచ్చింది, కానీ సేఫ్ ప్లేయర్ అయిపోయాడు. ఆవిడిచ్చిన దెబ్బతో ఇంక పక్క సేఫ్ అయిపోయి ఆ మెరీనాని, ఈ వసంత్ని అసలే నోరులోంచి చేయాలంటే వాళ్ళ గురించి పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తే మన మీద ఉండిపోతాం అనుకుంటున్నాడా? ఇతను కూడా ఎలివేట్ అవ్వాలంటే ఫైటరు సమబుద్ధి కాకపోయినా కనీసం పెద్దోళ్ళతో ఢీ కొట్టాలి. ఇప్పుడు గీతును ఢీ కొడితేనే బాగుండేది. ఆ వారం కొద్దిగా నామినేషన్లో కొద్దిగా మైలేజ్ వచ్చింది, ఇతను ఓటింగ్కి వస్తే 2% పెరిగింది, మీరు గమనిస్తున్నారు, రివ్యూలు పాత కూడా చూసుకున్నాం. కానీ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయిపోయాడు, ఇతనే పరారైపోయాడు, పారిపోతున్నాడు, అమ్మో గీతు నా వల్ల కాదని లెక్క. ఆ వారం అంతా ఆవిడ గురించి డిస్కషన్ పెట్టి నామినేట్ చేయాలా చేస్తాను పర్సనల్ అటాకింగ్ చేసిందని. సో చేసింది కాబట్టి వారం అంతా ఇంక పనే ఉండదు కాబట్టి ఆలోచించుకుని పాయింట్ పెట్టుకుని మళ్ళీ అటాక్ చేస్తుంటే ఇతను గ్రాఫ్ పెరిగేది. అటు ఎంటర్టైన్మెంటు లేక ఇటు ఇంకా వేరే రకమైన కంటెంటు లేక నామినేషన్లో మంచి డిబేట్స్ లేక డిస్కషన్స్ లేక ఇలా సేఫ్ గేమ్ ఆడుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చుట్టాల బంధువులు ఓట్లు వేస్తారు, కానీ కామన్ జనరల్ ఆడియన్స్ అంతా ఎందుకు వేస్తారు ఓట్లు? సో పక్కా డేంజర్ జోన్లో కనిపిస్తున్నాడు రాజశేఖర్. నిన్న చూస్తే ఎంత సేఫెస్ట్ అంటే సత్యాన్ని అడగాల్సిన దగ్గర అడగట్లే. పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా నోరు లేక వెళ్ళిపోతున్నారు, నోరు లేక భయపడిపోతున్నారు అనడానికి ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ అంతే. ఈ ఆరుగురులో మళ్ళీ ఎవరు ఇప్పుడు రాజశేఖర్ కానీ మెరీనా, అర్జున్ కళ్యాణ్, రోహిత్, వసంతి వీళ్ళందరూ కూడా సేమ్ వాయిస్ లేపక తమ బాధితులు అయ్యేటప్పుడు కూడా తమ బాధను ఎక్స్ప్రెస్ చేయలేక గట్టిగా ఫైట్ చేయలేక ఆడియన్స్కి దగ్గర కాలేకపోతున్నారు. వీళ్ళందరితో పోల్చుకుంటే నిన్నటి వరకు అయితే వసంత్ కొద్దిగా బెటర్గానే డిఫెండ్ చేసుకుంది, ఆర్గ్యుమెంట్ చేసింది. సో ఆవిడ కొద్దిగా వీళ్ళకంటే ఒక అడుగు పైకి వెళ్ళవచ్చు. నిన్నటి వరకు ఓటింగ్ కొద్దిగా ట్రెండ్ కనబడింది ఆవిడది. మిగతా వాళ్ళందరూ రోహిత్ కానీ, అర్జున్ కళ్యాణ్ కానీ, మెరీన్ కానీ, రాజు కానీ తమకే అన్యాయం జరిగితే తమకే కుల్లబొడి చేస్తున్నా సరే నోరు విప్పలేకపోతే సేఫ్గా మాడేస్తాం, పులిహోర కబుర్లు చెప్తాం, సిల్లీ రేజన్ చెబుతాం, వెన్నుమూక లేకుండా బతికేస్తాం అంటే ఎట్లా ఉంటుంది? ఉండరు, వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో నా అంచనా ప్రకారం రాజశేఖర్ వెళ్ళొచ్చు, లేదా మెరీనా రాజశేఖర్ పోవచ్చు, లేదా అర్జున్ మెరీనా కావచ్చు, లేదా రోహిత్ మెరీనా రోహిత్ దంపతులైనా వెళ్ళిపోవచ్చు. సో అతను డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకుంటున్నా, మరి వీళ్ళలోనే ఎవరైనా సరే వెళ్ళే అవకాశాలు కనిపిస్తాను. ఇక సేఫ్ జోన్ అంటే ఎనయా ఉంది, ఆ ఫీడ్బ్యాక్తో ఇంపాక్ట్ బాగా పడింది, ఆట అయితే మారుస్తుంది. నిన్న ఎంపీ అయిన పేరు సూర్య విషయంలో ఫెమినిస్ట్ అని చెప్పేసి నువ్వు ఒక అమ్మాయి బాధ కూడా అది కూడా అర్థం చేసావు, నువ్వేం ఫెమినిస్ట్ అయ్యా బాబు అని చెప్పేసి కొద్దిగా మరీ నిన్నటి వరకు క్లోజ్గా ఉండే బావా మరదలు సరసాలు ఆడుకుని ఇప్పుడు సడన్గా మరీ అటాక్ చేసి తెలగని స్లోగా ట్రాక్ అయితే మారుస్తుంది. ఇవ్వాల్సిన పాయింట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది, లైవ్ మరి చూసారు లేదు, చాలా స్ట్రాంగ్గా చెప్పింది, పాత అయినా కనబడుతుంది. ఇదే వేలో వెళ్ళిపోతే ఆడియన్స్ కూడా క్షమించేస్తారు, సర్లే ఏదో ట్రాక్ అనుకుంటూ ట్రై చేసింది, బిస్కెట్ అయిపోయింది, స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు స్ట్రాటజీ లేకుండా ఎట్ట వెళ్తారులే, ఈ ట్రాక్ కంప్లీట్ రాంగ్ అనుకుంటారు, కొద్దిగా మళ్ళీ 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 ట్రాక్లో పడవచ్చు. 100% హానెస్ట్గా 100% ఎఫర్ట్స్ పెడితే
ఆవిడ కూడా ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లోకి వచ్చినట్టు. అట్లాగే సత్య అయితే ఉంటుంది. సత్య మరి 2 రోజులు అంత ఫ్లిప్పింగ్ స్టార్లాగా ఓ ఒక వరుస మాటలు మార్చేసి ఫస్ట్ నేనే లీడర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానంది, తర్వాత చీటీలు వేసింది, తర్వాత ఓటింగ్ అనింది, తర్వాత మళ్ళీ బాధితులుగా వసంతి మాట్లాడితే ఎందుకలా గరుస్తావు అనలేక మాట్లాడుతుంది, ఈవిడ అరిస్తే నరుపులా, ఆవిడ అరిస్తే ఏడుపులా, ఆవిడ బాధ ఈవిడ బాధ కాదు కదా. సో అలా కదా మరి ఈవిడ కూడా వెళ్ళిపోవచ్చని లేదు, ప్రస్తుతానికి అయితే ఈవిడ సేఫ్ జోన్లో ఈ వారం ఉన్నట్టే ఉంటుంది కూడా అనుకుంటున్నాను నేను. మరొక 2-3 వారాలు కొనసాగవచ్చు. అట్లాగే కీర్తి సేఫ్, ఫైమా సేఫ్, ఆదిరెడ్డి ఆదిత్య, శ్రీహన్ రావు వీళ్ళంతా సేఫ్. మరి వీళ్ళలో ఎవరు వెళ్తారు ఏంటి అనేది ఇన్స్టాలో కూడా షేర్ చేసుకుంటూ అట్లాగే మరొక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. అట్లాగే ఈ శనివారం ఎపిసోడ్లో కూడా నాగార్జున కొంతమంది గట్టిగా కోటింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే కన్ఫెషన్ రూమ్లో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఎవరంటే ఎక్కువ మంది శ్రీహాన్ పేరు చెప్పడం, అట్లాగే అన్డిజర్వింగ్ అంటే మెరీనా పేరు చెప్పినట్టు కూడా తెలుస్తుంది లీకిల ప్రకారం. ఇంకొకటి ఏంటంటే రేవంత్ బోటు ఎందుకు పెరగట్లేదు, చాలామందికి అడుగుతున్న ప్రశ్న, చాలా 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 ఇంట్రెస్టింగ్ అనలైజ్ అయితే చేయబోతున్నాను నేను. నేను కూడా స్టడీ చేసే అబ్జర్వేషన్ ఎందుకు పెరగట్లా, ఎందుకు పెరగట్లా, అసలు ఈ సీజన్ 6లో విన్నర్ మెటీరియల్ ఎవరు, ఎవరైనా ఉన్నారా లేదా, ఒక స్పెషల్ వీడియో వీలైతే ఈరోజు లేదంటే రేపు ఖచ్చితంగా చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా చెప్పారు, 100% కరెక్ట్ అని తీరుతారు, 100% షేర్ చేయాల్సిన వీడియో అది. అవి లాజిక్స్ కూడా అట్లా ఉంటాయి, అదైతే మిస్ కాకండి. అలాగే లైవ్ అప్డేట్స్తో పాటు ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ పబ్లిష్ అవుతున్నాయి, అన్నీ కూడా చూడని వాళ్ళు చూడండి, లైక్ కొట్టడం మర్చిపోకండి.